हेलो एव्रीवन, वेलकम बैक। सो वीडियो से चाला लेट होतनी कदा। प्रस्ताने की माकु ट्रेनिंग जरूरतनी, सो ट्रेनिंग वाला वीडियोस अने फास्ट की जेले पोतनानु। सो एक नुंची डेली वीडियोस वस्ताई। सो इवाले तो ना ट्रेनिंग कंप्लीट अयिपोतुंदी क्याब जिमनी लो। सो आ ट्रेनिंग संबंधी वीडियो चेद्दाम अनुकुंटुन्नानु। सो प्रस्ताने की वीडियो मात्रम विप्रो इंटरव्यू एक्सपीरियंस गुरिंची मात्लाडदाम अनुकुंटुन्नानु। सो दींट्लो ఫస్ట్ మీకు కొన్ని డేట్స్ చెప్తాను, అంటే ఏ డేట్స్లో నాకు రిజల్ట్స్ వచ్చాయి, విప్రో రౌండ్కి రౌండ్కి మధ్య ఎన్ని డేస్ తీసుకుందని చెప్పి. సో తర్వాత ఈ విప్రో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి, సో నేను అప్లై చేసిన డేట్ వచ్చేసరికి 12/10/2020. సో అక్టోబర్ 12న నేను విప్రోకి అప్లై చేశాను 2020. సో తర్వాత వాడు జనవరి 27న నాకు శాంపిల్ టెస్ట్ అని చెప్పి ఒక మెయిల్ పెట్టాడు. సో ఈ శాంపిల్ టెస్ట్లో సిస్టమ్ చెక్, సిస్టమ్ కంపాక్టబిలిటీ ఇవన్నీ చెక్ చేయడానికి ఒక లింక్ ఇవన్నీ ఇస్తాడు. సో వాటి టెస్ట్ అనేది మన సిస్టంలో కరెక్ట్గా రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి. తర్వాత ఇంకో మెయిల్ వచ్చింది, సో జనవరి 28న. సో దాంట్లో ఏమి ఇచ్చాడంటే లాగిన్ ఐడిను, పాస్వర్డ్, ఇవన్నీ క్రెడెన్షియల్స్ ఇస్తాడు. ఇంకోటి టెస్ట్ లింక్ ఒకటి ఇస్తాడు, ఇంకోటి టెస్ట్ డేట్ ఒకటి ఇస్తాడు. సో ఏ డేట్లో మనం ఎగ్జామ్ అనేది తీసుకోవాలని చెప్పి. సో నాకు మెన్షన్ చేసిన డేట్ వచ్చేసరికి జనవరి 29. సో నేను 29th జనవరిన ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. సో దాని రిజల్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి 22 వచ్చింది, అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 22 వచ్చింది. సో దాంట్లో రిజల్ట్ ఏమైనా వచ్చిందంటే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పి వచ్చింది. మీ క్యాండిడేట్స్ని మేము ముందుకు మూవ్ చేయట్లేదు అని చెప్పి ఒక లైన్స్ లాగా ఇచ్చాడు. సో ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ విప్రోకి అప్లై చేయడం కానీ అసెస్మెంట్ తీసుకోవడం కానీ ఏం చేయలేదు. సో ఫిబ్రవరి 22న ఆ మెయిల్ వచ్చింది, రిజల్ట్ మెయిల్. ఇక్కడితో ఆపేసాను, విప్రోకి ఇంకా నేను అప్లై చేయలేదు. సో తర్వాత మళ్ళీ వాడు ఎప్పటికో జూలై 28న ఒక మెయిల్ పెట్టాడు. సో యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ టెక్నికల్ ఇంటర్వ్యూ అని చెప్పి మళ్ళీ విప్రో నుంచే మెయిల్ వచ్చింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జూలై 31 లోపల మీరు మీ ఇంట్రెస్ట్ ఉందో లేదో అని చెప్పి తెలియజేయమని చెప్పి ఒక ఫామ్ ఇచ్చాడనమాట. ఆ ఫామ్లో మీకు ఇంట్రెస్టెడా కాదా అని చెప్పి సెలెక్ట్ చేసుకోమన్నాడు. సో నేను ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేసుకున్నా. ఈమెయిల్ వచ్చేసరికి నాకు జూలై 28న వచ్చింది. సో దీని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ మెయిల్ అని చెప్పి మళ్ళీ నాకు ఆగస్టు ఫిఫ్త్న మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చింది, టెక్నికల్ ఇంటర్వ్యూ మెయిల్ అని చెప్పి. దాంట్లో టెక్నికల్ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగిద్ది అనే టైము, డేట్ ఇవన్నీ ఇస్తాడు, స్టార్ట్ టైము, ఎండ్ టైం అనేది. సో టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి నాకు నెక్స్ట్ డే ఆగస్టు 6న ఉందని చెప్పి నాకు మెన్షన్ చేశాడు. సో టెక్నికల్ ఇంటర్వ్యూకి నేను ఆగస్టు 6న అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత సో దాని రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే నాకు ఆగస్టు 10న వచ్చింది. సో షార్ట్ లిస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ అని చెప్పి ఇంకో మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్లో యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పి మెయిల్ వచ్చింది. ఫర్దర్గా మేము కమ్యూనికేట్ చేస్తాం, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఆ మెయిల్లో వచ్చింది అనమాట. సో అది వచ్చిన డేటు ఆగస్టు 10. సో దాని తర్వాత ఇంకో మెయిల్ వచ్చింది ఆగస్టు 16న, హెచ్ఆర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అని చెప్పి. సో దాంట్లో ఏం మెన్షన్ చేశాడంటే, అంటే నెక్స్ట్ డేట్న ఆగస్టు 17న నీకు ఇంటర్వ్యూ ఉంది, సో అటెండ్ అవ్వని చెప్పి టైము, డేట్ ఇస్తాడు, సారీ టైము, స్టార్ట్ టైము, ఎండ్ టైం ఇస్తాడు. సో ఒక లింక్ ఇస్తాడు, సో దాంట్లో మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆగస్టు 17న నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ మెయిల్ వచ్చేసి, ఒక్క నిమిషం, సో ఆ రిజల్ట్ మెయిల్ వచ్చేసి అదే రోజు ఈవినింగ్ వచ్చింది. సో ఆగస్టు 17నే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ విప్రో, కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చాడు. సో ఈ సెలక్షన్ మెయిల్ తర్వాత నాకు ఆగస్టు 18న 3 మెయిల్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ చెక్ అని చెప్పి, దాంట్లో ICIMS అని చెప్పి ఒక వెబ్సైట్ ఇస్తాడు. ఆ వెబ్సైట్లో మన 10th క్లాస్ మార్క్ లిస్టులు ఇవన్నీ, సో మన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వెరిఫికేషన్ మొత్తం దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత వాడు వెరిఫై చేస్తాడు. ఇంకో మెయిల్ వచ్చేసరికి క్యాంపస్ అప్డేట్ LOI అని చెప్పి ఇంకో మెయిల్ వచ్చింది. దాంట్లో ఏంటంటే శాలరీ స్ట్రక్చర్ ఒకటి పెట్టాడు. సో పర్ మంత్ ఎంత శాలరీ వస్తుంది, యాన్యువల్ శాలరీ ఎంత అని చెప్పి. తర్వాత థర్డ్ మెయిల్ వచ్చేసరికి ల్యాప్టాప్ మెయిలర్ అని చెప్పి ఒకటి పెట్టాడు. సో దాంట్లో మీకు ల్యాప్టాప్ పంపిస్తాం, మీ అడ్రస్ అనేది సైట్లో అప్లోడ్ చేయండి అన్నట్టు ఇస్తాడు. యాక్చువల్గా ఇది జస్ట్ అట్లా ఇస్తాడంతే. మామూలుగా దాంట్లోకి వెళ్ళి చూస్తే ఆ వెబ్సైట్ అనేది సో ఓపెన్ అవ్వదు. యాక్చువల్గా మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ ల్యాప్టాప్ మెయిలర్ అనేది, దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ 3 మెయిల్స్ నాకు ఆగస్టు 18న వచ్చాయి.
సో దీని తర్వాత కంప్లీట్ యువర్ ఫామ్ లెటర్ అని చెప్పి ఒక కొన్ని కొన్ని ఫామ్స్ పెడతాడు అనమాట ఆ మెయిల్లో. అది వచ్చేసి నెక్స్ట్ డే వచ్చింది ఆగస్ట్ 19th అని. సో ఆ ఫామ్లో మనకి అవన్నీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, వాడు కొన్ని ఇస్తాడు ఇన్స్ట్రక్షన్స్ లాగా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే రోజు ఇంకో మెయిల్ వచ్చింది కాన్సెంట్ యాక్సెప్టెడ్ అని. సో దాంట్లో కూడా ఒక ఫామ్ ఇస్తాడు, ఆ ఫామ్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా రోజులకి అంటే 1 వీక్ దాకా వాళ్ళు ఏం రిప్లై పెట్టలేదు. సో నేనే మెసేజ్ చేశాను అనమాట, manager.wipro.com అని చెప్పి ఏదో ఉంటుంది కదా మెయిల్, సో ఆ మెయిల్కి నేను మెయిల్ చేశాను. ఇట్లా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అప్లై చేశాను, రెస్పాన్స్ ఏం లేదు మీ నుంచి అని చెప్పి నేను మెయిల్ చేశాను. సో తర్వాత వాళ్ళు 27th అంటే నెక్స్ట్ డేన మెయిల్ చేశారనమాట, యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ అంటిల్ వీ రెస్పాండ్ అని చెప్పి ఏదో ఒక మెయిల్ పెట్టారు. ఏం చేయొద్దు, మేము మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాం, మీకు త్వరలోనే మీకు పంపిస్తామని చెప్పి చెప్పారనమాట ఆ మెయిల్లో. సో తర్వాత ఆగస్ట్ 27th నాకు ఆ రిసీవ్డ్ మెయిల్ వచ్చింది కదా, నెక్స్ట్ డే ఆగస్ట్ 28th ఇంకోటి వచ్చింది అనమాట, రిక్వెస్ట్ ఫర్ క్లారిఫికేషన్ అని చెప్పి. సో దాంట్లో ఏంటంటే నేను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు నా లాస్ట్ సెమిస్టర్ మార్క్షీట్ ఒకటి అప్లోడ్ చేయలేదు, సో దానికి సంబంధించిన అది ఒక క్వశ్చన్ అనేది పెట్టాడు అదే సైట్లో. సో మీరు ఒకవేళ ఆ మార్క్షీట్ లేకపోతే దానికి సంబంధించిన ఒక కన్సాలిడేటెడ్ సర్టిఫికేట్ కానీ లేదా హెచ్ఓడి కాలేజ్ నుంచి ఏదో ప్రూఫ్ లాగా అప్లోడ్ చేయమని చెప్పాడు. సో నేను ఒక కాలేజ్కి వెళ్ళి ఇంకా అప్పటికి లాస్ట్ సెమిస్టర్ రిజల్ట్ రాలేదు, పీసీ ఈ సర్టిఫికేట్స్ లేవు కాబట్టి నేను ఇంకా కాలేజ్కి వెళ్ళి నేను ఆ ప్రూఫ్ ఒకటి రాపిచ్చి ఇంకా సైన్ స్టాంప్ వేయించి దాన్ని అప్లోడ్ చేశాను. దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని సెప్టెంబర్ 2 బీజేపీ ఓరియంటెడ్ సెషన్ మెయిల్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. సో దాంట్లో ఒక లింక్ ఇచ్చాడు బీజేపీకి అంటే ప్రీ జాయినింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక సెషన్ లింక్ ఇచ్చాడు, ఆ లింక్లో జాయిన్ అవ్వమన్నాడు. సో అది వచ్చేసరికి సెప్టెంబర్ 3 జరిగింది. సో నేను అటెండ్ అయ్యాను, దాంట్లో ప్రీ జాయినింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళ ఫార్మాలిటీస్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది కంపెనీ పాలసీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నాకు ఆఫర్ లెటర్ వచ్చేసరికి సెప్టెంబర్ 4 అని చెప్పి ఆఫర్ లెటర్ అని చెప్పి మెయిల్ ఇచ్చాడు. సో దాంట్లో కంప్లీట్గా ఉంటుంది అన్నమాట, శాలరీ కంపెన్సేషన్ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ కంపెనీ పాలసీస్ ఇవన్నీ ఒకే లెటర్లో ఇస్తాడు. సో వాళ్ళు ఇంతకుముందు పెట్టిన బీజేపీ సెషన్లో ఒక యాక్టివేషన్ మెయిల్ అనేది ఇస్తాడు, బీజేపీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో అప్పటి నుంచి మీరు ప్రీ జాయినింగ్గా. దాంట్లో ఏంటంటే కొన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట మీరు జాయిన్ అవ్వకముందే నేర్చుకోవాలన్నట్టు. సో బీజేపీ యాక్టివ్ అని చెప్పి ఇంకో మెయిల్ వచ్చింది, దాంట్లో ఏంటంటే మీ బీజేపీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది, సో మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఆ మెయిల్ వచ్చి నాకు సెప్టెంబర్ 7 వచ్చింది. సో తర్వాత సెప్టెంబర్ 7 ఈ బీజేపీ యాక్టివేట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని మాడ్యూల్స్ లాగా ఉంటాయి, అవి చేయొచ్చు చేయకపోవచ్చు అది మన ఇష్టం అనుకుంటా, నాకు సరిగా ఐడియా లేదు, నేనైతే చేయలేదు అది. తర్వాత సెప్టెంబర్ 21 ఒక మెయిల్ వచ్చింది, కరెంట్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ ఆన్బోర్డింగ్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. దాంట్లో యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక ఫామ్ ఇచ్చాడు మళ్ళీ, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆ డేట్న జాయిన్ అవ్వడానికి అని. సో నెక్స్ట్ 21 ఆ మెయిల్ వచ్చింది, నేను ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. సో మళ్ళీ 28 సెప్టెంబర్ 28 ఇంకో మెయిల్ వచ్చింది, ఆన్బోర్డింగ్ మెయిల్ ప్రీ కనెక్ట్ అని చెప్పి, సారీ ఆన్బోర్డింగ్ మెయిల్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో దాంట్లో ఆ డేట్ మెన్షన్ చేస్తాడనమాట ఎప్పుడు ఆన్బోర్డింగ్ ఉంటుంది అనేది. సో దాని తర్వాత సెప్టెంబర్ 28 ఆన్బోర్డింగ్ మెయిల్ అని చెప్పి ఆ డేట్ ఇచ్చాడు, నాకు మెన్షన్ చేసిన డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 30 నీకు ఆన్బోర్డింగ్ అనేది ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశాడు ఆ మెయిల్లో. సో దాని తర్వాత 29 ప్రీ కనెక్ట్ సెషన్ అని చెప్పి ఇంకోటి ఇచ్చారు. సో దాంట్లో నేను అటెండ్ అవ్వలేదు, జస్ట్ మెయిల్ ఇచ్చాడు, మెయిల్లో ఒక లింక్ ఇస్తాడు ఆ లింక్లో మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే అటెండ్ అవ్వలేదు. తర్వాత సెప్టెంబర్ 30 ఆన్బోర్డింగ్ జరిగింది, సో నేను సెప్టెంబర్ 30 ఆన్బోర్డింగ్ కూడా అటెండ్ అవ్వలేదు. తర్వాత తర్వాత ఇంకో మెయిల్ పెట్టాడు, సో మీరు ఆన్బోర్డింగ్ ఆ పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్బోర్డింగ్ వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ వల్ల అటెండ్ అయ్యి లేకపోయి ఉండొచ్చు, సో మేము మీకు మీకు ఇంకో ఛాన్స్ ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు ఇంకో మెయిల్ పెట్టాడు, కన్ఫర్మ్ చేయండి మీరు నెక్స్ట్ ఆన్బోర్డింగ్కి జాయిన్ అవుతారా లేదా అన్నట్టు. సో అది వచ్చేసరికి నాకు మళ్ళీ అక్టోబర్ 5 జరిగింది. సో అక్టోబర్ 5 నేను ఏం చేశానంటే ఓకే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ
మళ్ళీ పెట్టాను. సో అక్టోబర్ 11th ఆన్బోర్డింగ్ జరిగింది. ఈ ఆన్బోర్డింగ్ మళ్ళీ నేను అటెండ్ అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ వాడు ఇంకో మెయిల్ పెట్టాడు, రివైజ్డ్ కంపెన్సేషన్ అని చెప్పి. సో అంటే దీంట్లో ఏముందంటే రివైజ్డ్ కంపెన్సేషన్ అని చెప్పి దాంట్లో 6 మంత్స్కి ఇంత బోనస్ ఉంటుంది, 1 ఇయర్కి ఇంత బోనస్ ఉంటుంది, ఇట్లా బోనస్ ఒక 5 ఇయర్స్ వరకు 6 ఇయర్స్ వరకు పెట్టి బోనస్ ఎంత ఉండేది అని చెప్పి పెట్టాడనమాట. అది వచ్చి నాకు అక్టోబర్ 8th వచ్చింది. సో తర్వాత ఇట్లా నవంబర్ 12th నవంబర్ 17th ఇట్లా వస్తూనే ఉన్నాయి. అంటే నేను వచ్చిన ప్రతిసారి నేను పోస్ట్పోన్ పెడుతున్నాను అనమాట, నెక్స్ట్ ఆన్బోర్డింగ్ జాయిన్ అవుతా, నెక్స్ట్ ఆన్బోర్డింగ్ జాయిన్ అవుతా అని చెప్పి. తర్వాత వాడు లాస్ట్లో నవంబర్ 12th ఒకటి పెట్టాడు, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ కాల్ అని చెప్పి. ఇక నెక్స్ట్ పోస్ట్పోన్ చేయడానికి లేదు, నెక్స్ట్ ఆన్బోర్డింగ్లో జాయిన్ అవుతామో లేదో అనేది, సో ఈ ఆన్బోర్డింగ్లోనే చెప్పాలని చెప్పి దిస్ ఈజ్ ఫైనల్ కాల్ అని చెప్పాడు. సో నెక్స్ట్ ఆన్బోర్డింగ్ జరుగుతుంది, దానికి నువ్వు ఇంట్రెస్ట్ కాదా, ఇదే ఫైనల్ ఛాన్స్ మీకు ఇస్తున్నావు అని చెప్పి ఒక మెయిల్ పెట్టాడు. సో ఇంకా దాంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఏం లేదు, నెక్స్ట్ పోస్ట్పోన్ చేయడానికి కానీ ఇట్లా సెలెక్ట్ చేయడానికి కానీ. సో నేను ఇంకేం చేశాను, ఇంకా నేను ఆ మెయిల్కి ఏం రెస్పాండ్ అవ్వలేదు. లాస్ట్ నవంబర్ 17th నాకు ఇంకో మెయిల్ పెట్టాడు, క్యాండిడేట్ స్టేటస్ అప్డేట్ అని చెప్పి. సో దీంట్లో ఏంటంటే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ కాదు, సో మీ ఫ్యూచర్ ఎండోవర్స్కి ఇట్లా ఫ్యూచర్కి మేము ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం అన్నట్టు, ఇంకా మీ అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నాం అన్నట్టు ఒక మెయిల్ పెట్టాడు ఈ మెయిల్లో. సో ఇది విప్రోలో ఈ రిజల్ట్స్ అన్నమాట. సో విప్రో చాలా టైం ఇచ్చింది ఆ జాయిన్ అవ్వడానికి, ఒక ఆన్బోర్డింగ్ కాకపోతే ఇంకా ఆన్బోర్డింగ్, నెక్స్ట్ ఆన్బోర్డింగ్ ఇట్లా పోస్ట్పోన్ చేసుకోవడానికి టైం ఇచ్చింది. సో నేను చాలా ఒక 4-5 టైమ్స్ దాకా ఇట్లా పోస్ట్పోన్ చేశాను. లాస్ట్లో ఇంకా నేను వాడే ఫైనల్ కాల్ అని చెప్పాడు, ఇంకా నేను దానికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఇంకా వాడే బ్లాక్ చేసే ఆపేశాడు ప్రాసెస్ నా అక్కడితో. సో ఇంకా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి నేను క్యాబ్జెమ్ని ఇవన్నీ యాక్సెంచర్ ఇవి పెట్టా కదా, ఇవి డైరెక్ట్ అసెస్మెంట్ తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అంటే హెచ్ఆర్ ప్లస్ టీఆర్ ప్లస్ హెచ్ఆర్ ఒకే రోజు జరిగింది. సో ఈ విప్రో ఒక్కటి మాత్రం టీఆర్ ఒకరోజు, హెచ్ఆర్ ఒకరోజు జరిగింది. సో టీఆర్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత హెచ్ఆర్ జరిగింది. సో టీఆర్ క్వాలిఫై అయితేనే మనం హెచ్ఆర్కి వెళ్తాం, హెచ్ఆర్ క్వాలిఫై అయితేనే మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే టీఆర్ రౌండ్. సో విప్రో టీఆర్ అటెండ్ అయ్యే కంటే ముందే నేను కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను కూడా. సో నేను ఒక ఆల్రెడీ అది 4 ల్యాక్ ఎల్పిఏ 4.5 ఇస్తాడు కదా, సో వీడు వచ్చేసరికి విప్రో వాడు 3.5 అన్నాడు. సో నేను ఆ 4.5 వచ్చింది కదా, ఇది వస్తే ఏముంది రాకపోతే ఏముంది అన్నట్టు జస్ట్ అటెండ్ అవుదాం అన్నట్టు అటెండ్ అయ్యాను. సో కాకపోతే స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ఒక 5 మినిట్స్ ముందు మాత్రం జస్ట్ ఒక కొంచెం భయం అనేది వచ్చిందనమాట. సో ఇంకా నేను భయపడతా ఫస్ట్ ఇంట్రాక్షన్ ఇచ్చా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు. సో ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత వాడు కొంచెం అబ్జర్వ్ చేశాడు, భయపడుతున్నావు అన్నట్టు ఇంకా చెప్పాను, ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ అందుకే కొంచెం టెన్షన్ ఉంది అన్నట్టు. సరే వాడు ఒక క్వశ్చన్ అడిగాడు, లేటెస్ట్గా ఏ మూవీ చూసావు అని చెప్పి. నేను చెప్పా జాతి రత్నాలు చూశాను సార్ అని. సో జాతి రత్నాలు ఈజ్ ఓల్డ్ మూవీ అది అన్నాడు. సో నీకు నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదని మామూలు చూడను అట్లా అని చెప్పి కవర్ చేశాను అనమాట. సో తర్వాత కొంచెం భయాన్ని కొంచెం పోగొట్టాడు, రిలీఫ్ చేశాడు అనమాట అట్లా సినిమాల గురించి అడిగి. తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ ఒక 4 అడిగాడు. యాక్చువల్గా అవి గుర్తులేవు నాకు, 4 కంటే ఎక్కువ అడగలేదు ఆ క్వశ్చన్స్. టెక్నికల్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్కి మీ క్యాండిడేట్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తున్నాం అని చెప్పి వాడు ఇంకా లీవ్ అయిపోయాడు. సో ఇప్పుడు నేను అక్కడ ఉండాలో హెచ్ఆర్ వస్తాడో నాకు అర్థం కాలేదు. సో అప్పటికి నేను ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లాగిన్ అయ్యే ఉన్నా. లాగిన్ అయిన తర్వాత ఇంకా ఏ మెయిల్ రాబోయేసరికి ఇంకా నేను లాగౌట్ అయిపోయాను అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత మెయిల్ ఇచ్చాడు, యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పి. సో మళ్ళీ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయ్యాను. సో ఈ హెచ్ఆర్లో జస్ట్ మామూలు క్వశ్చన్స్ అనమాట, ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పి, ఇట్లా పాండమిక్లో నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇంట్రడక్షన్ అడిగారు. సో ఇది కూడా బాగానే చెప్పాను. సో ఇది అయిపోయిన నెక్స్ట్ డేకే రిజల్ట్ ఇచ్చాడు విప్రో వాడు. సో ఇదన్నమాట విప్రో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి.